పదేళ్ళు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు. నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా, మీరు మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలో మన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీళ్ళ వ్యవహారం ఎట్లుంటే సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పొల్లు ఓకుట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళ ఇద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెల్లగత్తురు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, 2014 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం కానీ, 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ళ విషయంలో కానీ, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నిధులేస్తామన్న విషయం కానీ, ఇట్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో కానీ, 2014 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, 2014 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో, 2023 ఎన్నికలలో మా 6 గ్యారంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము, మీరు సిద్ధంగా ఉన్నారా? కిషన్ రెడ్డి గారు మీరు గత